రెడ్డిగూడెం ఎస్ఐ ఆనంద్ కుమార్ తమపై అకారణంగా దూషించారని మైలవరం కోర్టును ఆశ్రయించిన బాధితురాలు. అన్నేరావుపేట గ్రామానికి చెందిన మేజర్ అయిన ఓ ప్రేమ జంట వివాహం చేసుకున్న ఘటనలో యువకుని తల్లిదండ్రులను రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ కు పిలిపించి దుర్భాషలాడుతూ మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఎస్ఐ ఆనంద్ నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీగా ఉండవలసిన పోలీసులు ఇలా ప్రవర్తించడం చట్టవ్యతిరేకమన్న అడ్వకేట్ శ్రీనివాసరావు ఎస్ఐ ఆనంద్ కుమార్ పై ఐసీసీ 506 509 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయవలసిందిగా మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి మెమో జారీ చేశారు. కోర్టు మాకు న్యాయమైన తీర్పు ఇచ్చింది. మేము కోర్టు నుంచి న్యాయం పొందాలని కోరుకుంటున్నామండి. న్యాయం మాకు దొరికింది. అదే న్యాయం మాకు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకొచ్చి మా బాబుని బాగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించారండి. పోలీస్ స్టేషన్కి పిలిపించి మా ఆయన గారిని నన్ను 8 గంటలు నిలబెట్టి సాయంత్రం 3 వరకు నుంచి నా సాయంత్రం రాత్రి 11 వరకు నిలబెట్టి నాకు షుగర్ పేషెంట్ అని చెప్పినా కానీ ఎనకోకుండా ఎంతో బాధలు పెట్టి మమ్మల్ని నుంచోవాల్సిందే మీరు ఎక్కడి నుంచో వే అని చెప్పి అసలు ఒక లేడీస్ నేను కూడా చూడకోకుండా అంతమందిలో పెట్టుకొని నన్ను ఎంతో అసభ్యంగా వాళ్ళ ముందు మాట్లాడి నన్ను ఎంతో చిత్రహింసలు చేసి మా భర్తని అటు నుంచారా ఇటు నుంచారా ఏంద్రా నీ పోజు ఏంట్రా ఏంట్రా నా కొడక అని తిట్టి ఎంతో కష్టపెట్టి మమ్మల్ని నా కొడుకుని పిలిచి నా కొడుకు మమ్మల్ని చూడటానికనే వచ్చింది నా కొడుకుని ఎన్నో బాధలు పెట్టి నా కొడుకుని కొట్టి తిట్టి అసలు ఆ పిల్లని పట్టబెట్టి చేతుల మీద కాళ్ళ మీద కొడుతుంటే నా కొడుకు తలబట్టుకొని ఏడ్చినా కానీ అసలు ఏంట్రా నా కొడక చెప్పరా ఎక్కడికి వెళ్ళాడు నీ కొడుకు నీ తన నీ అన్నయ్య నీ తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు చెప్పరా నీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందిరా నీ అమ్మ ఎక్కడ పంపించింది ఈ రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారండి ఎస్ఐ గారు ఎంత చిత్రహింసలు మాకు పెట్టారండి అసలు మేము ఎక్కడ అసలు మమ్మల్ని ఏం చేస్తారో కూడా మాకు భయం వేసిందండి అసలు ఆయన ఒక ఎస్ఐ గారు మాకు రక్షణ కలిగిద్ది ఆయన వల్ల అని కూడా అనుకోకుండా మేము చాలా భయపడిపోయామండి ఎస్ఐ గారు లాంటి ప్రవర్తనే లేదండి ఆయన దగ్గర అసలు మేము అధికారులకు ఫిర్యాదు చేయడానికి మాకు ఎవరు లేరండి మేము అసలు అనుకోకుండా వెళ్ళామండి మమ్మల్ని పిలిపించారు ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఎందుకు పిలిపించారు ఆయన మా ఆటకు మనం అంగీకరించాలని చెప్పి మేము ఆయనకైనా మనం న్యాయం చేయాలని చెప్పి మేము ఇద్దరు మా భార్య భర్తలు వెళ్ళామండి వెళ్ళిన తర్వాత మేము ఎవరికి చెప్పలా మేమిద్దరమే వెళ్ళాం వెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి అది ఏంటండి పిలిచారంట ఏం జరిగి ఏంటండి అని అంటే ఒక్క మాట ఏంటి పిలిచేదేంటి నువ్వేం చేసినవే నీ కొడుకుని ఏం చేసి ఎక్కడ పంపించినవే ఆ పిల్లని ఏం చేసినవే నీకు లాంటి చరిత్రనే దాన్ని కూడా చేస్తావా నీ చరిత్ర ఎలాంటిది నాకు తెలుసు నువ్వు ఎలాంటిదని నాకు తెలుసు ఎలాంటివి అన్నీ మాట్లాడి అటు నుంచవే ఇటు నుంచవే నీ తోట తీస్తానే లేడీస్ పోలీసుని తీసుకొచ్చి నీ తోట తీపిపోతే ఇనేది ఎందుకే ఆ పిల్ల ఎక్కడుందో ఇప్పుడు నువ్వు చెప్పాలే నాకు అటు నుంచవే ఇటు నుంచవే అసలు నీకు నుంచునే అర్హత కూడా లేదు నీకు అని అసలు ఎంత అసభ్యంగా మాట్లాడిందంటే అండి నాకు న్యాయం జరిగిందాక నేను ఇది పోరాడుతూనే ఉంటానండి నేను పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీ పురం సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770